అసలు రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళ కోసం ఎన్ని పథకాలు చేశారమ్మా ఇప్పుడు ఈ దళితుడు అంటున్నారే ఇలా దళితుల కోసం బీసీల కోసం పేదవాళ్ళ కోసం చేసిన పథకాలే కదా ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకం అయినా ఇందిరమ్మ ఇళ్ళ పథకం అయినా ఎన్ని ఎవరి కోసం చేశాడు రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళ కోసం చేసిన పథకాలే కదా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలు చూసి పాదయాత్రలో ఆయన చూసిన కష్టాల మేరకు పిల్లలకు ఆసరా ఇవ్వకపోతే భరోసా ఇవ్వకపోతే పెద్ద చదువులు చదువుకోలేరు అని కదా ఫీజు రీంబర్స్మెంట్ ప్రవేశపెట్టాడు పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఆ ఇంటి పాది అప్పుల పాలు అయిపోతుంది పాపం ఆరోగ్యం కోసం కూడా వాళ్ళ దగ్గర డబ్బులుండవని కదా రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టాడు పాదయాత్రలో ఎంతమందిని చూశాడు ఇల్లు కూడా లేని వాళ్ళను ఎంతమందిని చూసి కదా రాజశేఖర రెడ్డి గారు అధికారం లేకొచ్చిన తర్వాత నలభై ఆరు లక్షల పేద కుటుంబాలు ఇల్లులు కట్టాడు మరిలా పేదల కోసం ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైనా ఆలోచన చేస్తుందా అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఇస్తుండే అమ్మా బియ్యంతో పాటు కందిపోపి ఇస్తుండే గోధుమలు ఇస్తుండే నూనె ఇస్తుండే చక్కెర ఇస్తుండే ఉప్పు కారం చింతపండు కూడా ఇచ్చారు కదా తల్లి మరి ఇప్పుడు ఏమైనా ఇస్తున్నాడా కేసీఆర్ సారు ముష్టిచ్చినట్టు ఇస్తున్నాడు అంతే కదా అది కూడా ఇంట్లో ఐదు మంది ఉంటే నలుగురికో ముగ్గురుకో ఇస్తున్నారు కొత్త రేషన్ కార్డులు లేవు కొత్త కొత్త పెన్షన్ కార్డులు లేవు అసలు ఆరోగ్యశ్రీ అయితే పట్టించుకుంటలేరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కడా కనిపించట్లేదు ఇక ఇల్లులైతే చెక్ ఇక ఇల్లులైతే ఎన్ని కథలు చెప్పాడు కేసీఆర్ సార్ అల్లుడు వస్తే వండాలే అన్నాడు ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఒక్కరికైనా కట్టారా ఎంతమందికి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మూడెకరాల భూమన్నాడు ఎంతమందికి వచ్చింది ఇక దళిత బంధు అనేది ఒక బోగస్సు ఒక మోసం అనుచరుల బంధువు అది ఎవరైతే కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి అనుచరులగా ఉంటారో వాళ్ళకే ఇచ్చుకునే బంధువు అది ప్రజలకు ఎవరైనా ఇస్తున్నారా అసలు పేదవాడికి పైకొచ్చే ఆస్కారమే లేదు కదా బంగారు తెలంగాణలో ఎవరికైంది బంగారు తెలంగాణ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశాడు రైతుల కోసం ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే ఎన్ని ఉండే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డ్రిప్ వేసుకుందామన్నా సాయం చేస్తుండే బోర్ వేసుకుందామన్నా సాయం చేస్తుండే అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా సాయం చేస్తుండే కదా ఇప్పుడు ఏమైనా ఉన్నాయా పథకాలు మొత్తం రైతులకిచ్చే పథకాలను మొత్తానికే బంధు పెట్టాడు కదా కేసీఆర్ సార్ అంటే ముప్పై నలభై వేలిచ్చే పథకాలను బంధు పెట్టి ఐదు వేలు ఇచ్చే రైతు బంధు ఇస్తున్నాడు కేసీఆర్ సార్ ఇక అది కూడా ఎవరికి ఇస్తున్నాడు రైతులకు మాత్రమే ఇస్తున్నాడు ఇక కౌలు రైతులైతే రైతే కాదన్నాడు కదా ఇక అంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా ఎంతమంది రైతులు అప్పుల పాలైపోతున్నారు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంతమంది ఇలాంటి వాళ్ళు భర్త చనిపోయి అప్పుల పాలైపోయి బిడలకు ఉద్యోగాలు రాక వచ్చే రెండు వేలతో ఎలా బతకాలి ముగ్గురైనా ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఎలా బతుకుతుంది పాపం ఎవరైనా ఆలోచిస్తున్నారా పేద వాళ్ళ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా ఇంటర్ చదువుకుందా బిడ్డ ఏదైనా చిన్న ఉద్యోగం ఇస్తే ఆ పిల్ల కూడా ఏదన్నా ఉంటే ఏదన్నా ఆ పిల్లలు కూడా చదువుకోవడానికో లేకపోతే ఎదగడానికో ఏదన్నా ఆస్కారం ఉంటుంది కానీ ఎవడు పట్టించుకుంటున్నాడమ్మా బంగారు తెలంగాణలో ఎవరికైందమ్మా బంగారు తెలంగాణ అసలు కేసీఆర్ గారు ఏమన్నాడు ఎన్ని మాటలు చెప్పాడు బంగారు తునక రాష్ట్రం అన్నాడే అసలు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే నాలుగు లక్షల కోట్ల అప్పు చేశాడు కేసీఆర్ సార్ అంటే మన తెలంగాణలో కోటి కుటుంబాలు ఉన్నాయి దానికి నాలుగు లక్షలు ప్రతి కుటుంబం మీద అప్పు ఉంది ఈరోజు నాలుగు లక్షల రూపాయలు కేసీఆర్ గారు అప్పు చేసిండు ప్రతి కుటుంబం మీద మరి మీ పేరు చెప్పి నాలుగు లక్షల రూపాయలు అప్పు చేసిండే కనీసం ఒక లక్షో రెండు లక్షలో మీ చేతిలో పెట్టిండు ఆ కేసీఆర్ సార్ ఒక్క రకంగానైనా మేలు చేసిందా కేసీఆర్ సార్ అసలు పేదవాడన్న వాడిని చూసుకుంటున్నారా మరి నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చారు కదా ఏమైంది లే డబ్బంతా పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెప్పి కమిషన్లు వాళ్ళు వాళ్ళు తీసుకుంటున్నారు ఒకప్పుడు స్కూటర్ లో తిరిగేటోడు కేసీఆర్ సార్ ఇప్పుడు విమానాలు కొంటున్నాడు హెలికాప్టర్లు కొంటున్నాడు పెద్ద పెద్ద గడిలు కట్టుకున్నారు పెద్ద పెద్ద భోగాలు అనుభవిస్తున్నారు ఇక పేదవాడి సంగతి ఏమిటి ఎవడైనా పట్టించుకుంటున్నాడా ఎలా బతుకుతున్నాడని ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్ ఒక్కటైనా నిలబెట్టుకున్నాడా రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఏమా మహిళా సంఘాల వడ్డీలు మీరు కడుతున్నారా సార్ కడుతున్నారా సున్నా వడ్డీ అన్నాడు కదా అంతా అబద్దమే కదా అంతా ఉట్టి మాటే కదా వడ్డీ మీకే పడుతుంది కదా ఇక చిన్న బిడ్డలకైతే కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు ఆల్ ఫ్రీ అన్నాడు కదా మరి ఇంగ్లీష్ మీడియం అన్నాడు ఎవరైనా బిడ్డలకు చదివిస్తున్నాడా ఎక్కడుంది సిబిఎస్ఈ సిలబస్ ఎక్కడుంది ఇంగ్లీష్ మీడియం అసలు ఇంటికో ఉద్యోగం అన్నాడు కదా ఎవరికైనా ఇచ్చిండా అసలు ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యోగాలు లేకపోతే ఇక బిడ్డలు చేయాలి హమాలీ పనికి వెళ్తున్నాడు అంటే ఆ బిడ్డ ఇక హమాలీ పని చేసుకుంటున్నారు ఆటో డ్రైవర్లు అవుతున్నారు ఆడపిల్లలు అయితే మళ్ళా పత్తేరను మళ్ళా మెరపేరనే పోతున్నారు కదా పోనీ ఫీజు రియంబర్స్మెంట్ అయినా ఉందా ప్రభుత్వం సాయం చేస్తుందో చదువుకోవడానికి లేదు కూలీ నాలి చేసి అప్పు చేసి చదివించిందట ఇక అప్పట్లే ఉంది కానీ ఉద్యోగాలు రాలేదు దానికి వడ్డీ కట్టడానికి ఆ బిడ్డ హమాలీ పనికి పోతున్నాడు ఏం బాగుపడే ఏం బాగుపడే తెలంగాణ ఏం బాగుపడే ప్రజలు అంతే కదా పోని ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తారన్నాడే పోన్ అదైనా ఇచ్చిండా అసలు ఏ ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సార్ మూడు ఎకరాల భూమి ఇచ్చిండా పోడు భూములకు పట్టాలు ఇచ్చిండా యాభై ఏడేళ్లకే పెన్షన్లు ఇచ్చిండా ఉచితంగా ఎరువులు ఇచ్చిండా మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు ఇచ్చిండా అసలు ఎన్ని మాటలు చెప్తాడు కేసీఆర్ సార్ అసలు ఎన్నికలు వస్తేనే కేసీఆర్ సార్ ఎన్ని సృష్టిస్తాడు కదా కేసీఆర్ సార్ ఎన్నికలు అయిపోయినాక మళ్ళా ఒక్కసారైనా ఒక్క మాటైనా యాద చేసుకుంటాడా కేసీఆర్ సార్ ఆయన ఫామ్ హౌస్ కు పోతాడు ఆయన భోగాలు అనుభవిస్తాడు ప్రజల సంగతి ఏమిటి ఒక్క సారి ఓట్లు వేయించుకొని వెళ్ళిపోయినాక మళ్ళా తిరిగన్నా చూస్తాడు సారు ఏరు దాటేంత వరకే ఓడం వల్ల ఏరు దాటినాక పోవడం వల్ల బోడి గుండే చేశాడు కదా కేసీఆర్ సార్ పంగనామాలు పెట్టాడు ఎవరిని ఉద్దరించాడు అసలు ఎలక్షన్లప్పుడు వచ్చిన మాత్రమే వస్తాడు కేసీఆర్ సార్ అసలు సార్ వచ్చిండంటే ఏమిటి అర్థం ఎలక్షన్లు ఉన్నాయని అర్థం మీతో పని పడిందని అర్థం మీ ఓట్లు కావాలి అని అర్థం వస్తాడు మంచి మంచి మాటలు చెప్తాడు గాడ దగ్గర రంగు పూస్తాడు ఇదే ఆవు అని నమ్మిస్తాడు మనం అందరం నమ్ముతున్నాం ఓట్లు వేస్తున్నాం ఆయన ఓట్లు ఎంచుకొని వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు మళ్ళా కనిపించడు సారు ఇదే జరుగుతుంది కదా ఎక్కడ నిలబడ్డాడు ప్రజల కోసం ఎవరికైంది బంగారు తెలంగాణ ఆయనకైంది బంగారు తెలంగాణ ఆయన బిడకైంది ఆయన కొడుకు అయింది ఆయన అల్లుడు మేనల్లుడు వాళ్ళు వాళ్ళు బాగున్నారు ఎవరికైంది బంగారు తెలంగాణ అసలు బంగారు తెలంగాణ అన్నారు అసలు పేదవాడికి బతుకుందా ఈ తెలంగాణలో బంగారు తెలంగాణ అన్నారు అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మార్చారు కదా బంగారు తెలంగాణ అన్నారు అసలు బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు కదా గుడులు బడులు ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువ బీర్ షాపులు బెల్ట్ షాపులే ఉన్నాయి కదా ఎవరిని ఆదుకున్నట్టు అసలు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కసారైనా మీరు ఉద్యోగాలు ఉద్యోగాలు నేను ఇస్తాను అన్న భరోసా కల్పించే మాట మాట్లాడా కేసీఆర్ సారు ఎప్పుడూ మాట్లాడలేదు అసలు చెట్ అంత కొడుకుని కోల్పోయావు తల్లి అని ఒక ఇంటికి పోయాడా ఒక రూపాయి సాయం చేస్తాడా ఒకరిని పరామర్శించారా ఒక్క నాయకుడైనా పోయాడా వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే అసలు దున్నపోతు మీద వానబడినట్టే కదా కనీసం చలనం చలనముందా కేసీఆర్లో మర చాతిలో ఉన్నది గుండెనా బండనా ఆలోచన జైన్ ఏ ఒక్క రోజు కేసీఆర్ గారు ప్రజల గురించి ఆలోచన చేసింది లేదు కేసీఆర్ గారు చేసిందల్లా డబ్బులు సంపాదించుకోవడం రాజకీయాలు చేయడం పెద్ద పెద్ద ప్రాజెక్టులు పేర్లు చెప్తున్నారు ఆ కాంట్రాక్టర్లతో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు కుమ్మక్కైతున్నారు ఆ కమిషన్లు వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు బాగుపడుతున్నారు ఇప్పుడు జాతీయ పార్టీ కూడా పెట్టాడు కేసీఆర్